Alare alla Ganesh alla Arvinaraiya Paalaj Ganesh leela Swami charitra vinaramma Ganesh mahimalu ganaramma స్వామి చరిత్ర వినరమ్మా గణేష్ మహిమలు గనరమ్మా త్రేతాయుగంలో అసుర జాతికి చెందిన ఒక శివ భక్తురాలు ప్రతిరోజు సముద్ర తీరాన సైకత లింగాన్ని తయారు చేసి పూజించేదంట. అది చూసి రావణాసురుడు నీకు శివుని ఆత్మలింగాన్నే తెచ్చిస్తానని ప్రతిజ్ఞ చేసినడంట. హిమాలయాలకు వెళ్ళి ఘోరమైన తపస్సు చేసి శివుని మెప్పించి ఆత్మలింగాన్ని పొందినడంటను. ఆత్మలింగమీయగానే అహంకారం వచ్చేదుడు, గర్వంతో రావణుడు సృష్టినంత వణికించే దేవాది దేవతలంతా గడగడగడ వణుకుతున్నరే. విష్ణుమూర్తి నీజేవి సృష్టినంత వణికించే రావణుణ్ణి ఆపమన్నరే. వినరయ్య పాళజ్ గణేష్ లీల స్వామి చరిత్ర వినరమ్మా గణేష్ మహిమలు గనరమ్మా. అది విన్న విష్ణుమూర్తి ఇది మన వల్ల కాదు, ముందు పూజలందే వినాయకుడే సాధించగలడన్నాడు. అప్పుడు దేవతలందరూ గణేశుని చెంతకు పోయి ఆత్మలింగాన్ని తీసుకొచ్చి సృష్టిని కాపాడమన్నారు. అది విన్న గణేశుడు దేవతలకు అభయమిచ్చి లంకానగరం వైపు వెళుతున్న రావణుని కోసం కొండా కోనలు దాటి నిర్మల్ వాంకిడి పర్వతాన మొట్టమొదటి అడుగు మోపినాడే. తన రూపం రావణునికి చూపద్దు అనుకోని అడవిలోనే మహావృక్షం ఒకటి చూసుకున్నాడు, అందులోనే తన రూపాన్ని లీనం చేసి దాచిండే. మానవ రూపం దాల్చి రావణునికి ఎదురుపోయి మందలించి మాయ చేసేనే. వినరయ్య పాళజ్ గణేష్ లీల స్వామి చరిత్ర వినరమ్మా గణేష్ మహిమలు గనరమ్మా. గణేశుని మాయలోన వడ్డ రావణాసురునికి తట్టుకోలేని మూత్రం వచ్చింది. వెంటనే మానవ రూపంలోనున్న గణేశునికి ఆత్మలింగాన్ని అప్పజెప్పి నేను వచ్చేదాకా ఇది కింద వెట్టకు పెట్టినవనుకో మన చేతికి దక్కదన్నాడు. అది విన్న గణపతి నాకు పరువైతే గిట్లా నిన్ను మూడు సార్లు పిలుస్తా రాకపోతే కింద వెడతానన్నాడే. రావణుడు వెళ్ళినంక ఉపాయంతో గణేశుడు మూడు సార్లు విలిసినా రాకపోతే కింద వెట్టే భూమి మీద వెట్టంగానే ఆ లింగం అక్కడే స్థిరమై నిలిచే
తెలివితోని గణేశుడు లింగాన్ని సాధించి సృష్టినంతగా పాడేనే. వినరయ్య పాళజ్ గణేష్ లీల స్వామి చరిత్ర వినరమ్మా, గణేష్ మహిమలు గనరమ్మా. అప్పుడు గణేశుడు ఆ నిర్మల్ వాంకిడిలోని మహావృక్షాన్ని ఏరుకున్నాడు. ఆ వృక్షంలో దాచుకున్న తన స్వరూపాన్ని స్వీకరించిండు. రాబోయే కాలంలో ఈ వృక్షం కర్రతోనే నా శిల్పాన్ని తయారు చేసి పూజిస్తారన్నాడు. అంతేకాకుండా ఈ కర్రతోని నానా రకముల బొమ్మలు తయారు చేసి ఉపాధి పొందుతారన్నాడే. నిర్మల్ వాంకిడి కథ ఇట్లా ఉండంగా, పాళాజి గ్రామం కథ కూడా చూడరమ్మా, పాళజిలో వెలసినట్టి గణేశుడు ఎక్కడి దేవుడు అనుకుండ్రే. నిర్మల్ వాంకిడి అడవిలో గణేశుడు దాక్కున్న వృక్షంతో చేసిన వాడే. అరే వినరయ్య పాళజ్ గణేష్ లీల స్వామి చరిత్ర వినరమ్మా, గణేష్ మహిమలు గనరమ్మా. అలనాడు 1946లో నాందేడు జిల్లా గర్ తాలూకా పాలజ్ గ్రామంలో 15,000 జనాభా ఉంటే అందులో 80% తెలుగువారే నివసించేది. చదువుకోవడం మరాఠీ అయినా భాష మాత్రం తెలుగు మాట్లాడేది. అలనాడు ఏ కీడు ఏ శకునం వచ్చిందో గాని ప్రజలంతా రోగాలతో రొప్పులతో కుప్పగూలిండ్రు. చెట్టు కొగరు పుట్టకొగరై ఊళ్ళకూళ్ళే నాశనమైపోయినై. అప్పుడు మిగిలిన వారంతా సమావేశమై ఇది దేవుని కొంటెతనం అనుకున్నారే. పాళజ్ గ్రామంలో గణేశుణ్ణి నిలిపితేనే ఊరి బాధలన్నీ తొలగిపోతాయని అనుకున్నారు. నిర్మల్కు చేరుకున్నరే, ఒక శిల్ప కళాకారుని కలుసుకున్నరే. గణపతి విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వమని శిల్పినైతే అడుగుతున్నరే. అగో వినరయ్య పాళజ్ గణేష్ లీల స్వామి చరిత్ర వినరమ్మా, గణేష్ మహిమలు గనరమ్మా. అప్పుడు ఆ గుండప్ప అనే శిల్పకారుడు పాలజ్ గ్రామ ప్రజలతో ఏమన్నాడు, ఇక్కడ నిర్మల్ వాంకిడి అడవిలో మహిమగల్ల మహావృక్షం ఒకటుంది. త్రేతాయుగంలో గణేశుడే కొలువున్న ఆ వృక్షం కర్రతోనే మీ గణపతిని తయారు చేసిస్తానన్నాడే. నిష్ఠా నియమాలతోని 41 రోజుల్లో కర్ర గణపతిని చేసి వారికి అందించినాడు. పాలజ్ గ్రామానికి పోయి
గణేశుని నిలిపి పూజించంగానే రోగాలు మాయమై సుఖశాంతులే కలిగి ఊరంతా పండుగాయనే. అరే వినరయ్య పాళజ్ గణేష్ లీలా స్వామి చరిత్ర వినరమ్మా, గణేష్ మహిమలు గనరమ్మా. అగో ఆనాటి నుండి గణేశుడు వెలసిన పాలజు గ్రామం గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. పాలజు గణేశుని కొలువంగానే భక్తులకు ముట్టింది ముత్యమై పట్టింది పగడమై కోరిన భక్తుల కొంగు బంగారమై వర్ధిల్లుతున్నదమ్మా. పాళాజి గణేశుని చరిత్ర విన్నవాళ్ళ, గణేశుని చరిత్ర విన్నవాళ్ళ, పాపాలు తొలగిపోయి పుణ్యాలు కలుగునంట, తొలగిపోయి పుణ్యాలు కలుగునంట. ఎంత గొప్ప దేవుడమ్మో మన పాళాజి గణేశుడు, ఎన్నెన్ని జన్మాల పుణ్యాల ఫలమో మా ఊరికొచ్చినాడు. అరే వినరయ్య పాళజ్ గణేష్ లీలా, అరే అల్లారే అల్లా గణేష్ అల్లా, అల్లారే అల్లా గణేష్ అల్లా. అగో వినరయ్య పాళజ్ గణేష్ లీలా, పాళజ్ గణేష్ లీలా.